వారు కన్ను మూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఢిల్లీలో ఏం చేసి ఉండి ఉంటే ఆయన సోనియా గాంధీ గారు ఆయనకి ఆయన మరణం తర్వాత కూడా చాలా అద్భుతమైనటువంటి రాస మర్యాదలతో సమాధికి ఢిల్లీలో కట్టించి మర్యాద చేసి ఉండేవారు అనుకుంటారా? అంటే ఒక వర్షన్ ఏంటంటే అంటే ఇది ఐ హ్యావ్ నో కన్ఫర్మేషన్ ఆన్ దిస్. ఆడొకసారి పీవీ గారిని అడిగిందంట ఏంటంటే నేను కూతురు లాంటి దాన్ని పాలిటిక్స్లో ఎలా ఉంటే ఎలా వస్తే ఎలా ఉంటుంది మీరు నాకు అడ్వైజ్ చేయండి అని అన్నట్ట. అయితే మరి పీవీ గారు నా కూతురు అంటున్నావు కాబట్టి నేను కరెక్ట్ అడ్వైజ్ ఇస్తానమ్మా, ఐ హ్యావ్ సీన్ 3 డెత్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ నాట్ ద టైమ్, ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్. ఇప్పుడు మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ సురక్షితం కాదు, పాలిటిక్స్ చూద్దాం తర్వాత చూద్దాం అంటే షీ టుక్ ఎక్సెప్షన్ టు దాట్ అని. అంటే నేను పాలిటిక్స్లో రావడం ఆయన ఇష్టం లేదు అనేది ఒక బహుశా షీ మైట్ నాట్ హ్యావ్ లైక్డ్ ఇట్ అని ఒకటి. రెండవది ఏమిటంటే ఆయన ఎప్పుడూ ఒక ఇంటి పెద్దల అంటే రాజీవ్ గాంధీ గారు హత్య తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళేది, ఆవిడతో మాట్లాడి ఆవిడకి భరోసా ఇచ్చి వచ్చేది అన్నాడు. కానీ ఎప్పుడు ప్రధానమంత్రిగా యూ ఆల్వేస్ బిలీవ్డ్ ప్రధానమంత్రి పదవి అన్నది ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ బై ఇట్సెల్ఫ్, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ నోబడీ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ దాట్. అది ఒక అదే ఒక ఓత్ తీసుకుని ఉన్నాం అక్కడ ఏంటంటే ఐ విల్ నెవర్ రివీల్ ఎనీథింగ్ విచ్ ఇస్ సంథింగ్ టు డూ విత్ అడ్మినిస్ట్రేషన్ టు ఎనీబడీ అని ఒక ఓత్ తీసుకుని అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాము. ఐ విల్ నెవర్ రివీల్ ఎనీథింగ్ విచ్ ఇస్ పర్టైనింగ్ టు అడ్మినిస్ట్రేషన్, అది ఫ్యామిలీనే కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి. కాబట్టి ఎవరు జోక్యం కల్పించుకున్నా ఆయనకి పెద్దగా నచ్చేది కాదు. అది బహుశా ఆవిడకు అంటే చెప్పేది ఇది ఒక వర్షన్ అగైన్, ఆవిడకి అది నచ్చింది కాదేమో. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారిలాగా పీవీ గారు కూడా అక్కడ వెళ్ళి ఆవిడ ఇచ్చిన సలహా సంప్రదింపుల్ని మన్మోహన్ సింగ్ గారిని అప్పుడు చూడలేదు, తర్వాత చూసింది ఆవిడ. బట్ ఒకటి ఆవిడ ఎంత ఆవిడకన్నా అనిపించి ఉండాలి, ఆవిడ మెహర్బానీ కోసం ట్రై చేసే నాయకులు వెళ్ళి అమ్మ మీకు సంగతి తెలుసా, చూలింపేవారు చాలామంది ఉండేవారు ఖచ్చితంగా. ఆయన ఎదుగుతున్నప్పుడు ఆయన వెళ్ళి చెప్పి చెప్పేవారంటే చూడండి నెహ్రూయన్ పాలసీ నుండి డైవర్ట్ అయిపోయారు, చూడండి నెహ్రూని తక్కువ చేసి చూపెడుతున్నారు. అలాగే ఇవాడు చాలా పెద్దగా ఎదిగిపోయాడు, మొత్తం ఆ క్రెడిట్ అంతా ఆయనకే వెళుతుంది. కొన్ని రోజులు అయితే మీ ఫ్యామిలీ మీ ప్రైమ్ మినిస్టర్స్ అందరూ తక్కువగా చూస్తారు, కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ టు కట్ హిస్ వింగ్స్ అని చూలు నింపేవారు చాలామంది ఉండేవారు. సరే అలా అక్కడనే కాదు ఇక్కడ కూడా చెప్పేవారు. పీవీ గారికి ఆయన ఇవన్నీ జీవితంలో చాలా చూసేవారు కాబట్టి పెద్దగా పట్టించుకునేవాడు, యూస్ డిస్మిస్ దేమ్. మరి ఆవిడ కూడా అలా అదే చేస్తే బాగుండేదేమో మరి.